మెదక్ జిల్లా రామహింపేటలో నేడు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కేటాయింపు చట్టం అమలుపై దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా అధ్యక్షురాలు బాలమణి, ఎస్సీ ఎస్టీ బడ్జెట్ మార్కెటింగ్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ శంకర్లు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికి ఖర్చు చేయాలని, ఎస్సీ ఎస్టీ ఎస్డిఎస్ నిధి చట్ట ప్రకారం ఖర్చుపై సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. ఈ సంవత్సరం ఖర్చు కానీ నిధులు వచ్చే సంవత్సరం బడ్జెట్ లో క్యారీ ఫార్వర్డ్ లో నిర్లక్ష్యాన్ని విడనాడాలని, అంబేద్కర్ భవన ఆధునీకరించాలని, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణ పనులను ప్రారంభించాలని, దళిత భూమి కొనుగోలు పథకం కింద భూమి లేని దళితులకు భూములు కొనుగోలు చేసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మన పథకాల అమలులో మనం డబ్బులు మిగిలి సంబంధించడానికి చాలా జాప్యం జరుగుతుంది.